విజయవాడ కనకదుర్గ టెంపుల్ అది 1955 అప్పుడు ఏపీ అవడానికి ఎగ్జాక్ట్ గా ఒక 1 ఇయర్ ముందు రోజులు మారాయి అనే ఒక మూవీ రిలీజ్ అయ్యింది అది అక్కినేని నాగేశ్వరరావు గారు యాక్ట్ చేసిన మూవీ ఏంటి వీడు దుర్గమ్మ టెంపుల్ అని స్టార్ట్ చేసి మూవీకి వచ్చాడని కన్ఫ్యూజ్ అవ్వకండి దీనికి మన టెంపుల్ కి ఒక రిలేషన్ ఉంది ఈ మూవీ చాలా పెద్ద హిట్ అయ్యింది రైతులకు రిలేట్ అవడంతో మన స్టేట్ జనం అంతా ఆల్మోస్ట్ సినిమానే చూశారు ఈ మూవీ చూడడానికి మనుషులు వస్తారు అనుకున్నారు కానీ విజయవాడ మారుతి థియేటర్ లో నార్మల్ మనుషులతో పాటు ఒక ఆవిడ కూడా కూర్చుని మూవీ చూస్తుంది అది సెకండ్ షో అవడం వల్ల మూవీ అయిపోయాక బయటకు వచ్చి అక్కడ ఉన్న రిక్షా అతన్ని ఇంద్రకీలాద్రి దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఆమె అడిగిందంట ఆ రిక్షా అతను కూడా సరే అమ్మ రండి అని ఎక్కించుకుని తొక్కుతున్నాడు చాలాసేపు వరకు మొత్తం సైలెంట్ గా ఉంది అట్మాస్ఫియర్ ఆ రిక్షా అతని పేరు వెంకన్న కష్టపడి తొక్కుతున్నాడు ఎత్తొచ్చింది అండ్ వెంటనే రిక్షాలో కూర్చున్నామి ఏంటి నేను దిగిపోనా పోని వెనకాల ఉన్న రిక్షా ఎక్కిన తర్వాత ఫస్ట్ టైం మాట్లాడిందంట అయ్యో పర్లేదమ్మా ఈ కష్టం నాకు అలవాటని తొక్కుతున్నాడు అప్పుడు టైం ఆల్మోస్ట్ 12 దాటేసింది అప్పుడు వెనకాల ఉన్న ఏంటయ్యా నీకు భయం లేదా ఈ టైంలో కూడా పనిచేస్తున్నావు అని అడిగింది ఎందుకు ఇలా అడిగిందంటే ఒకప్పుడు విజయవాడలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఎవ్వరూ కూడా బయట తిరిగేవాళ్ళు కాదు ఎందుకంటే అప్పట్లో ఒక నమ్మకం ఉండేది ఈ విజయవాడిని కాపాడే దుర్గమ్మ నైట్ టైంలో విజయవాడలో తిరుగుతూ ఉండేదని ఆ టైంలో బయట నిద్రపోవడం కూడా మానేసేవాళ్ళు ఇన్ కేసు ఎవరైనా బయట పడుకుంటే వాళ్ళకి గజ్జల సౌండ్స్ వినిపించేవని చాలా మంది చెప్పేవాళ్ళు సో ఈవిడ కూడా అతనికి భయం లేదా అని అడిగింది వెంకన్న దానికి రిప్లై ఇస్తూ ఊరుకోండమ్మా నా తల్లి నా అమ్మ దుర్గమ్మ అలాంటిది ఏ బిడ్డకైనా తన తల్లి అంటే ఎలా భయపడతారు నేను అంతే అని చెప్పాడు ఆ తర్వాత సమాధానం రాలేదు వెనకనండి ఇంద్రకీలాద్రి కొండ దగ్గరికి వచ్చాక అక్కడ ఏ ఇంటికి తీసుకెళ్లాలో చెప్పండి అమ్మా అని అడిగారు వెంకన్న కానీ వెనక నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు వెనక్కి తిరిగి చూశాడు చూస్తే వెనకాల ఎవ్వరూ లేరు కంగారు కంగారుగా అటు ఇటు చూస్తుంటే ఆమె ఇంద్రకీలాద్రి మెట్లు పైకి ఎక్కుతూ కనిపించింది ఆమె డబ్బులు ఇవ్వలేదని గట్టిగా అరిచాడు వెంకన్న ఈసారి ఆమె దగ్గర నుంచి రిప్లై వచ్చింది ఈసారి నీ తలపాగాలో పెట్టేసారి చూసుకో అని చెప్పింది ఆ తలపాగాలో పెట్టడం ఏంటమ్మా నన్ను ఎప్పుడు పట్టుకున్నారో నేను నిల్చొని రిక్షా తొక్కుతుంటే అని వెంకన్న డౌట్ గానే తలపాగా తీశాడు అందులో 10 రూపాయలు ఉన్నాయి ఆ 10 రూపాయలతో పాటు ఒక బంగారు గాజు కూడా ఉంది అమ్మా ఈ గాజు ఎవరిదేనే ఆ మెట్ల వైపు చూశాడు అతను చూస్తూ ఉండగానే నవ్వుతూ ఆమె మాయమైపోయింది ఒకసారిగా వెంకన్న భయం వేసి గట్టి గట్టిగా అరవడం స్టార్ట్ చేశాడు వెంటనే చుట్టుపక్కల వాళ్ళు ఏమైందని వచ్చి చూస్తే ఏమైందని అడిగితే వాళ్ళందరికీ ఇక్కడ జరిగింది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అడిగారు ఆమె చూడడానికి ఎలా ఉందని ఇప్పుడు వెంకన్న చెప్పడం స్టార్ట్ చేశాడు ఎర్ర చీరతో పెద్ద బొట్టు పెట్టుకుని ఉంది ఆమె ముఖం నాకు కనిపించలేదని చెప్పాడు అతను చెప్తూనే వెంకన్నకు అర్థమైంది అతను ఎంతసేపు మాట్లాడింది అతని తల్లి దుర్గమ్మతోనే అని ఇలా ఒకటి కాదు చాలా జరిగే విజయవాడ అసలు ఎలా మహిషాసురుని అంతం చేశాక దుర్గమ్మ ఇక్కడ కనకదుర్గ అయ్యిందని మీలో ఎంతమందికి తెలుసు ఒక జంతువుకి రాక్షసుడికి పుట్టిన వాడిని చంపడానికి అమ్మవారు ఎందుకు అవతరించారు ముక్కు పొడక్కి ప్రపంచం అంతమడడానికి లింక్ ఏంటి ఈ టెంపుల్ గురించి వీడియో చేయాలని నేను చాలా రోజుల నుంచి అనుకున్నా కానీ ఆ దుర్గమ్మ అనుకోలేదేమో ఏమో మరి కుదరలా సో ఫైనల్ గా రీసెంట్ గా మనం 1 మిలియన్ అయ్యింది అమ్మ చేపిస్తుంది సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఈ వీడియోలో ముందే చెప్తున్నా సైన్స్ పరంగా టెస్ట్ చేసేది ఎంతవరకు నిజమని చెప్పడం కష్టం చిన్నప్పటి నుంచి విజయవాడలో పుట్టడం పెరగడం వల్ల చిన్నప్పటి నుంచి అందరిలాగే నాకు కూడా విజయవాడ పీపుల్ లాగే కనకదుర్గ టెంపుల్లో ఒక కనెక్షన్ ఉంటుంది సో ఇక్కడ జరిగినవి అండ్ జరిగాయని చెప్పినవి కొన్ని వ్యాలిడ్ ప్రూఫ్స్ ఉన్న వాటిని చూపిస్తూ ఈ టెంపుల్ ని ఎవరు కట్టారు ఎప్పుడు కట్టారని చెప్తా మహిషాసురమర్దిని స్టోరీ ఇది మార్కండేయపురంలో ఉన్న స్టోరీ ధనువు అనే ఒక రాక్షస రాజుకి రంభా అండ్ ఖరాబా అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు వీళ్ళని రంభుడు కరంబుడు అని కూడా అంటారు అయితే ఇద్దరికి కూడా పిల్లలు లేరు పిల్లలు లేకపోవడం ఏం చేయాలని ఆలోచిస్తుంటే అతని మంత్రులు వీళ్ళని తపస్సు చేయమని ఐడియా ఇస్తారు అండ్ వాళ్ళు కూడా అలాగే అని చెప్పి తపస్సు చేయడానికి వెళ్తారు కరంబుడు నీటి లోపల ఉండి తపస్సు చేస్తుంటే రంబుడు చుట్టూ 5 టైప్స్ ఆఫ్ ఫైర్ పెట్టుకుని మధ్యలో ఉండి తపస్సు చేస్తున్నాడు కొన్ని రోజులు గడిచాయి ఇద్దరు అసలుకే రాక్షసులు పైగా ఇంకొక వరప్రసాదంతో ఇద్దరికి కూడా ఇంకో ఇద్దరు రాక్షసులు పుట్టారనుకోండి అంటే పవర్ఫుల్ రాక్షసులు పుడితే చాలా డేంజర్ అని ఇంద్రుడు వీళ్ళ తపస్సును డిస్టర్బ్ చేయాలని అతని సభలో వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఫైర్ మధ్యలో ఉన్న రంబుడిని ఆపడం కష్టం కానీ నీటిలో ఉన్న కరంబుడిని అంతం చేయొచ్చని చెప్పారు సో ఇంద్రుడు ఒక క్రొకడైల్ రూపంలో వెళ్ళి కరంబుడిని అంతం చేస్తాడు అన్న విషయం తెలిసిన రంబుడు తన అన్నని చంపిన వాళ్ళని ఊరికే వదలకూడదని ఇంకా ఘోరంగా అగ్నిదేవుడికి తపస్సు చేయడం స్టార్ట్ చేశాడు అండ్ ఫైనల్గా కొంత టైంకి రంభుడు ముందుకి అగ్నిదేవుడు వచ్చి ఏం వరం కావాలని అడిగితే దానికి రంభుడు తనకి ముల్లోకాలు జయించి కొడుకు కావాలని కోరుకుంటాడు అగ్నిదేవుడు సరే నేను వరం ఇచ్చి నీకు ముల్లోకాలను జయించి కొడుకు పుడతాడు కానీ నువ్వు ఎవరినైతే ఫస్ట్ చూడంగానే ఇష్టపడతావో వాళ్లతోనే నువ్వు కొడుకును కంటావని చెప్పాడు దీని తర్వాత రంభుడు ఇంకా కొంతమంది దేవుళ్ళకి తపస్సు చేసి చాలా వరాలని పొందుతాడు అందులో ఒకటి చావు లేకుండా వరం కావాలి అని అడుగుతాడు కానీ తెలుసుగా కంప్లీట్ గా చావు లేకుండా వరం ఇవ్వరు సో లిస్ట్ చెప్తారు అసుర దేవతలు యక్షుల చేతిలో చావు రాకూడదు సో ఈ అన్ని వరాలు ఇచ్చిన తర్వాత కూడా రంభుడు ఒకరోజు యక్షుల గార్డెన్ లో తిరుగుతూ ఉండగా ఒక ఫిమేల్ బఫెలోని చూడంగానే తెలియని ఒక ఫీలింగ్ వస్తుంది అప్పుడు అగ్నిదేవుడు వరం గుర్తొచ్చి బఫెల్లోతోనే పిల్లోని కనాలని అనుకుంటాడు అండ్ ఆ ఫిమేల్ బఫెల్లో అప్పుడు ప్రిన్సెస్ శ్యామల శాపం వల్ల ఈ జన్మలో బఫెల్లోగా పుట్టిందంట
అప్పుడు రంబుడు తన రూపాన్ని దున్నపోతులా మార్చుకుని ఆ ఫిమేల్ బఫెల్లోతో కలుస్తాడు. కలిసిన తర్వాత మళ్ళీ నార్మల్ అయ్యి ఫిమేల్ బఫెల్లోని తీసుకుని పాతాల లోకానికి వెళ్తాడు. కొన్ని రోజుల తర్వాత ఆ ప్రెగ్నెంట్తో ఉన్న ఫిమేల్ బఫెల్లోకి ఇంకొక పెద్ద దున్నపోతు వస్తుంది. దాని నుంచి ఈ ఫిమేల్ బఫెల్లోని కాపాడే ప్రాసెస్లో రంబుడు చనిపోతాడు. ఎందుకంటే రంబుడు అడిగిన వరంలో జంతువుల్ని ఇగ్నోర్ చేస్తాడు. సో యానిమల్ చేతిలో చావస్తుంది. అండ్ రంబుడిని కాల్చే టైంలో తన ప్రేమను చూపించడానికి ఈ ఫిమేల్ బఫెల్లో కూడా మంటల్లో దూకేస్తుంది. అప్పుడు ఆ మంటలకి తగిలిన తర్వాత అగ్నిదేవుడు వరం పనిచేసి ఆ మంటల నుంచి ఒక బాబు పొడతాడు. అతని తల దున్నపోతూ అండ్ బాడీ మనిషిలా ఉండడంతో అతనికి మహిషాసుర అని ఒక పేరు పెట్టారు. ఆ మహిషాసురుడు తను అనుకున్నప్పుడు తన బాడీని చేంజ్ చేసుకోగలడు. ఈ మహిషాసురుడు చిన్నకారంబుడు చనిపోవడానికి కారణం ఇంద్రుడు అని, అతని తండ్రి రంబుడు చనిపోవడానికి కూడా దేవతలే కారణం అనుకుంటున్న మహిషాసురుడు మొత్తం అన్ని లోకాలని రూల్ చేయాలని అండ్ ఇతన్ని చంపడానికి కూడా ఎవరొకళ్ళు వస్తారని చెప్పి మహిషాసురుడు ముందు నుంచి గెస్సిస్తూ భయపడుతూ ఉన్నాడు. సో ఇతను కూడా తపస్సు చేసి పవర్స్ తెచ్చుకోవడం స్టార్ట్ చేశాడు. అండ్ అన్ని పవర్స్ వచ్చాయి. అనుకున్న తర్వాత యాజ్ యూజువల్గా అందరు రాక్షసులు లాగానే చావలేకుండా వరం కావాలని కోరుకున్నాడు. అయితే వాళ్ళ నాన్న చేసిన తప్పు చేయకుండా తపస్సు చేసిన ఏ మేలు కూడా నన్ను చంపకూడదు అని వరం అడిగాడు. ఆ వరం తీసుకున్న తర్వాత భూలోకానికి మొత్తాన్ని కంట్రోల్లోకి తీసుకున్నాడు. అండ్ నెక్స్ట్ దేవలోకానికి కూడా యుద్ధానికి వెళ్ళి వాళ్ళని కూడా గెలిచాడు. పవర్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇదొక టైంలో తపస్సు చేస్తూ ఉంటారు కాబట్టి అతను ఓడించలేకపోయాడు. ఇంద్రుడి సింహాసనం మీద కూర్చుని అతను దేవుళ్లకు కూడా కింగ్ అని అనౌన్స్ చేశాడు. మహిషాసురుడు ఈ పవర్స్తో మొత్తం అందరినీ ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశాడు. చెప్పింది చేయకపోతే చంపించడం, ఇతను పూజలు చేయకపోతే వాళ్ళని చంపించి మిగతా వాళ్ళని భయపెట్టడం చేసేవాడు. చేసేది లేక దేవతలు అండ్ త్రిమూర్తులు అందరూ కలిసి ఏదో ఒకటి చెయ్యాలి అని మాట్లాడుకుంటూ అందరి అంశాల నుంచి ఒక తేజస్సును తీశారు. ఆ తేజస్సులన్నీ కలిపి పరాశక్తి 18 చేతులతో వచ్చింది. ఆ శరీరంలో ఒక్కో భాగం నుంచి ఒక్కో దేవుడు అంశ, ఎగ్జాంపుల్ జుట్టు యముడు అంశ, కళ్ళు అగ్నిదేవుడు అంశ, ఇలా అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే మొత్తం అందరి దేవతల శక్తి ఆమెలో ఉంది అని మీనింగ్. ఆ శక్తికి దేవతలందరూ నమస్కరించి వాళ్ళ ఆయుధాలన్నీ ఆ తల్లికి సమర్పించారు. సో ఇప్పుడు ఈ సృష్టిని నడిపించేది ఆమెలో ఉన్న ఈ శక్తే జగన్మాత దుర్గమ్మ. ఇలా ఒక శక్తి ఆవిర్భవించిందని విన్న మహిషాసురుడు భయపడ్డా, ఆమె అందాన్ని చూసి మోహించాడు. సో ఇప్పుడు మీకు చెప్పా జగన్మాత అని. అండ్ ఎంత రాక్షసురైనా ఈ మహిషాసురుడు కూడా ఆమె కొడుకు లాంటి వాడే కదా. సో అతనితో డైరెక్ట్గా వెళ్ళి చంపకుండా పాతాల లోకానికి వెళ్ళు, అక్కడ పరిపాలించుకోమని వార్త పంపింది. దానికి రివర్స్లో ఏం చెప్పాడంటే ఆఫ్టర్ ఆల్ ఒక ఆడది నన్ను ఏం చేస్తానని నన్ను పెళ్లి చేసుకో అతని దూతను పంపించి అడిగాడంట. ఇంకా కోపం వచ్చిన జగన్మాత అతన్ని యుద్ధానికి రమ్మని అడిగింది. అండ్ ఆ యుద్ధంలో మహిషాసురుడు చాలా పవర్ఫుల్ సేనాధిపతుల్ని విత్ ఇన్ సెకండ్స్ లో బూడిద చేసింది అమ్మవారు. అండ్ అమ్మ మొత్తం సైన్యంతో యుద్ధం చేసి అంతం చేశాక లాస్ట్ కి మహిషాసురుడు అమ్మతో యుద్ధం చేయడానికి రావాల్సి వచ్చింది. అప్పుడప్పుడా మార్మని అడిగింది అమ్మ, కానీ అప్పటికి వినకపోతే యుద్ధం చేసి మహిషాసురుడు తన కాళ్ళ కింద తొక్కి పరమశివుడి దగ్గర నుంచి వచ్చిన త్రిశూలంతో పొడిచి అంతం చేసింది. అప్పుడే అమ్మ మహిషాసుర మర్దిని అయింది. ఇది జరిగింది కర్ణాటకలో ఉన్న చాముండి హిల్స్ మీదనే, అక్కడ స్థల పురాణం చెప్తుంది. అండ్ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మన విజయవాడలో ఇంద్రకీలాద్రి మీదకి వచ్చి ఇక్కడికి వెలిశారంట అమ్మవారు. వై ఇంద్రకీలాద్రి? ఇన్ని ప్లేసెస్ ఉండగా ఇక్కడే ఎందుకు వచ్చి వెలిశారు అనడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. కృతయుగం టైంలో కేలుడు అనే ఒక యక్షుడు, అతను దేవి కోసం తపస్సు చేస్తున్నాడు. చాలా ఘోరంగా తపస్సు చేశాక దేవి ప్రత్యక్షం అయ్యాక ఏం వరం కావాలని అడిగితే ఆ తల్లిని ఎప్పుడు తన గుండెలో ఉండిపోవాలమ్మా అని కోరుకుంటాడు ఈ కేలుడు. దానికి దేవి సమాధానం చేస్తూ రాబోయే కాలంలో నేను భూమి మీద అసుర సంహారం చేసి నీ దగ్గర ఉంటాను, సో నువ్వు ఒక పర్వతంగా మారి అక్కడే ఇదే ప్లేస్లో ఉండు అని చెప్పింది. అందుకే అప్పటి నుంచి ఇది కేలాద్రి అని పిలువబడింది. ఆద్రి అంటే కొండ అని మీనింగ్. అదేంటి శక్తి దేవుళ్ళందరి నుంచి పుట్టిందని ముందు చెప్పావు, ఇప్పుడేమో ఎలా ముందే అంతకుముందే వరం ఇచ్చిందని ఎలా చెప్తున్నావు అంటే, ఉమా సమిత ఆఫ్ శివ మహాపురాణ ప్రకారం ఇంద్రుడికి పార్వతీదేవి చెప్పొద్ది నేనే సుప్రీం బ్రహ్మని, నేనే ఓంకారని, నేనే ఈ విశ్వాన్ని, ఉన్న ప్రతి దాన్ని కూడా నేను. సో ముందే పార్వతీదేవి శక్తి, కానీ అది బయటికి రావడం మాత్రం ఈ మహిషాసురుడి టైంలో జరిగింది. అలా మహిషాసురుడిని అంతం చేశాక శక్తి ఉగ్ర రూపంలో ఉంది. దేవతలందరూ భయపడిపోయారు. మొత్తం అందరూ కలిసి ఇక్కడే భూమి మీద ఉండి జనాన్ని కాపాడమని చెప్పారు. సో అప్పుడు అమ్మకి ఈ కేలుడు ఇచ్చిన వరం నెరవేర్చడానికి ఈ కేలాద్రికి వచ్చింది. అండ్ అక్కడికి వచ్చాక ఫస్ట్ పూజ చేసింది ఇంద్రుడు కాబట్టి ఇది ఇంద్ర కేలాద్రి అయింది అని చెప్తారు. కానీ అమ్మవారు ఉగ్ర రూపాన్ని ఆ రేంజ్ లో కంట్రోల్ చేయలేకపోయారు. సో అమ్మకి పక్కనే పరమేశ్వరుడు కూడా ఉంటే కొంచెం శాంతిస్తుంది అని చెప్పి సాక్షాత్తు బ్రహ్మదేవుడు వచ్చి ఇక్కడ సత అశ్వమేధ యాగాలు చేసి శివుడిని పూజిస్తారు. అండ్ దానికి మించిన శివుడు కూడా జ్యోతిర్లింగంలో వెలుస్తాడు. బ్రహ్మదేవుడు మల్లికా పువ్వులతో పూజించాడు కాబట్టి ఆయన మల్లికేశ్వర మల్లికేశ్వర అనే పేరుతో పిలుస్తారు. ఇలా ఇక్కడ దుర్గమ్మ అండ్ మల్లికేశ్వర స్వామి వారు వచ్చారు. అండ్ ఆ తర్వాత ద్వాపర యుగంలో కూడా అర్జునుడు ఈ ఇంద్రకీలాద్రికి వచ్చి పశుపతాశ్రమం కోసం తపస్సు చేశాడు. అండ్ అలా చేసింది ఈ టెంపుల్లో ఉన్న ప్లేసెస్ లో కాదు, కొండపైన. అలా తపస్సు చేసినప్పుడు డైలీ అర్జునుడు ఇక్కడ కిందన్న నదిలో స్నానం చేసి బయటికి రంగానే పూజ చేసుకోవడానికి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. అదే
కింద ఉన్న విజయేశ్వర స్వామి. అండ్ ఎక్కడ ఉన్నప్పుడే పాశుపతాశ్రమం అర్జునుడికి ఇవ్వడానికి ముందు శివుడు అర్జునుడికి ఒక బోయవాళ్లాగా వచ్చి అతనితో యుద్ధం చేస్తాడు. అందులో అర్జునుడు చూపించిన ధైర్యానికి శివుడు మెచ్చి పశుపతాశ్రమం ఇస్తాడు. అండ్ ఇక్కడే అర్జునుడికి విన్నొచ్చింది కాబట్టి దీన్ని విజయ కేలాద్రి అని కూడా అనేవాళ్ళు. దాని నుంచి వచ్చింది విజయవాటిక అండ్ విజయవాడ అనే పేర్లు. అయితే ఇక్కడ ఉండి దేవతలతో పూజలు అందుకున్న అమ్మవారు చాలా ఉగ్రంగా ఉండేవాళ్ళు. సో అక్కడికి భక్తులు రావడానికి భయపడేవాళ్ళంట. సో కొంతమంది మనుషులు ఇక్కడికి వచ్చి పూజలు చేయడానికి ధైర్యం చేసేవాళ్ళు. మరి కనకదుర్గమ్మగా ఎలా మారింది అంటే ఇప్పటివరకు చేసినవి పురాణాలు బేసులు కదా. అయితే శిలాఫలకాల ప్రూఫ్ గా ఉన్న స్టోరీయే కనకదుర్గమ్మ వారి స్టోరీ. పాలకేతు భూపాలలోని రాజు రాపించిన ఇన్స్క్రిప్షన్స్ రెండు దొరికాయి ఈ టెంపుల్ దగ్గర. అందులో ఉన్న ఒకటి ఇన్స్క్రిప్షన్ లో ఏముందంటే ఈ కనకదుర్గగా ఎలా మారింది అని చెప్పే స్టోరీ. ఈ స్టోరీ విష్ణుకుందిన్ డైనెస్టీకి చెందిన మహాదేవ వర్మకు సంబంధించింది. ఈ మాధవ వర్మ ఈ ఇంద్రకీలాద్రికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళేవాడంట. బట్ అక్కడ టెంపుల్ లేదు, జస్ట్ నార్మల్ మండపం ఉంది. అయినా గానీ మరి మాధవ వర్మకి ఇక్కడికి వచ్చి పూజలు చేసేవాడు. అయితే ఒకరోజు అమ్మవారు ఇక్కడ టెంపుల్ కట్టమని అడిగిందంట కల్లో కనిపించి. అతనికి సంతానం లేని ప్రాబ్లం కి ఈ టెంపుల్ కట్టేస్తే సొల్యూషన్ వస్తుందని చెప్పి టెంపుల్ కట్టించాక ఒక కొడుకు కూడా పుట్టాడు. ఆ కొడుకు మాధవ వర్మ 2 సంవత్సరాల ఏజ్ లో ఉండగానే, అంటే మామూలుగా పిల్లలను తీసుకుని రథం మీద ఎవరు వెళ్తుంటే ఒకరోజు ఈవినింగ్ టైమ్ లో బయటకు వెళ్ళినప్పుడు చూసుకోకుండా ఒక చిన్న పిల్లడి మీద నుంచి రథం ఎక్కిచ్చేస్తాడు. అంటే ఈవినింగ్ టైం అవ్వడం అండ్ సడన్ గా పిల్లడు అడ్డం రావడంతో ఆపుకోలేక రథాన్ని ఆ పిల్లడి నుంచి వెళ్ళిపోద్దంట. అండ్ ఫ్యామిలీ చింతపడలు నమ్ముకుని బ్రతికి ఫ్యామిలీ, సో చనిపోయిన బాబుని తీసుకుని రాజు దగ్గరికి వెళ్తారు. ఆ ఫ్యామిలీ న్యాయం చేయాలి ఎవరని, అంటే మీరే న్యాయం చేయాలని, ఎవరో చేశారో పట్టుకుని వాళ్ళకి మరణశిక్ష వేయమని రాజుకు చెప్తారు. తీరా చూస్తే చేసింది తన కొడుకే అని తెలుస్తుంది. సభలో వాళ్ళు కూడా కాబోయే రాజు కదా, ఆలోచించండి మీ కొడుకు కదా అని చెప్పినా కూడా ధర్మం అందరికీ ఒకటే అని చెప్పి అతని కొడుకుని తీసుకెళ్లి అతనే స్వయంగా అతనికి మరణశిక్ష విధిస్తాడు. ఇది చూసిన అమ్మవారు ప్రత్యక్షమయ్యి ధర్మపాలనకు మెచ్చాయని చెప్పి విజయవాడ మొత్తం బంగారు వర్షం కురిపించిందంట. ఆ రోజు ఈ బంగారం అంతా నేనేం చేసుకుంటా తల్లి, నువ్వే ఇచ్చి నువ్వే కొడుకుని తీసుకెళ్లిపోయావని బాధ అడిగితే ఆ తల్లి చనిపోయిన యువరాజుని అండ్ ఆ రథం కింద పడిన చిన్న పిల్లల్ని కూడా బ్రతికిచ్చింది. అండ్ కనకపు వర్షం కురిపించిన దుర్గమ్మ అప్పటి నుంచి కనక దుర్గమ్మ అయింది అని రాసింది. అయితే అమ్మవారు అప్పటికి కూడా ఉగ్ర రూపంలోనే ఉండేవాళ్ళు. సో అప్పుడు జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు వచ్చి ఇక్కడే మల్లేశ్వర జ్యోతిర్లింగం సరైన కండిషన్ లేదు, మళ్ళీ కొత్త జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించి అమ్మవారి ఉగ్ర రూపాన్ని మార్చి శాంత రూపంలో ఉంచి అక్కడ అమ్మవారు ఉగ్రం అవ్వకుండా శ్రీచక్రాన్ని కూడా ఉంచారని చెప్తారు. అండ్ మీరు కనుక టెంపుల్కి వెళ్తే అమ్మవారి విగ్రహానికి ముందు ఉంటుంది ఈ శ్రీచక్రం. అండ్ అప్పటి నుంచి ఈ వేదిక వేసులో పూజలు జరగడం స్టార్ట్ అయ్యాయంట. అండ్ అమ్మవారు మళ్ళీ ఉగ్రం అవ్వకుండా ఉండడానికి ఇక్కడ దుర్గ సహస్రనామం చేయకుండా ఓన్లీ లలితా సహస్రనామాన్నే ఉంచారంట. ఇలా దుర్గమ్మ కనక దుర్గమ్మగా మారి పూజలు అందుకుంటున్నారు. అయితే అమ్మవారి మొక్క పొడక కృష్ణానది టచ్ చేస్తే ప్రళయం వస్తుందనే స్టోరీకి వస్తే దీనికి కూడా చాలా వర్షన్స్ ఉన్నాయి. అందులో మెయిన్ ఏంటంటే బ్రహ్మం గారి కాలజ్ఞానం. శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి గురించి మనందరికీ తెలుసు కదా, ఆయన చెప్పిన కాలజ్ఞానంలో చాలా విషయాలు జరుగుతున్నాయని చాలా సార్లు వింటూ ఉంటారు. సో ఆయన కాలజ్ఞానంలో మెయిన్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే కృష్ణమ్మ దుర్గమ్మ ముక్కు పడుకుని టచ్ చేస్తుందో అప్పుడు ప్రళయం వచ్చి భూమి అంతం అవుద్ది అని చెప్పారు. దీని గురించి జనం 2012 టైంలో చాలా భయపడ్డారు కూడా, ఎందుకంటే ఆ టైంలో ప్రపంచం అంతం అయిపోతుందని న్యూస్ రావడంతో పాటు సైక్లోన్ నీలం వల్ల కూడా చాలా హెవీ రెయిన్స్ వల్ల ఫ్లడ్స్ కూడా వచ్చాయి. అండ్ ఆ ఫ్లడ్స్లో కృష్ణానది పొంగడం కూడా జరిగింది. సో విజయవాడ చుట్టూ ఉన్న జనం కూడా వణికిపోయారు, ఎక్కడ కృష్ణానది నీళ్లు అమ్మవారి ముక్కు పొడక దగ్గర వరకు వెళ్తాయేమో అని. బట్ అదైతే జరగల. కనకదుర్గమ్మ స్పెషల్ ఏంటంటే ఆవిడ స్టోరీస్ అండ్ డైరెక్ట్ గా చూసామని చెప్పిన దాంట్లో కూడా రాజులు ఉన్నారు, రిక్షా వాళ్ళు కూడా ఉన్నారు, ఇద్దరినీ కరుణించింది అమ్మ. ఈ అమ్మకి మనం చేసే పని, మన స్టేటస్ ఇవేమీ సంబంధం లేదు. నువ్వు ఎంత గొప్పవాడైనా అమ్మని చూడాలనుకుంటేనే వెళ్ళగలవు, ఎంత పూరైనా కానీ అమ్మ కనపడాలంటే ఇంటికే వస్తుంది. సో అందుకే విజయవాడ ఒక్కటే కాదు, తెలుగు వాళ్ళందరూ అమ్మదేవులను ఉండాలని కోరుకుంటూ మన ఇది మన కనకదుర్గమ్మ వారి చరిత్ర. సో మంచి వీడియో చేశాననుకున్నా మన నాలెడ్జ్ వర్తన పిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అండ్ మన నాలెడ్జ్ వర్తన పిస్తేనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ వీడియో లైక్ కూడా చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరే లవ్ యూ సో మచ్ ఎప్పటికీ.